Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ప్రతిపక్ష హోదా పదిలమైనా 2019 ఎన్నికల్లో జగన్ సృష్టించిన ప్రభంజనం ఎవరు మర్చిపోరు. ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 175 సీట్లకు గాను 151 సీట్లు గెలిచి సంచలనం సృష్టించారు. అదే సమయంలో టీడీపీ కూడా చరిత్రలో లేని విధంగా ఓటమి పాలైంది. ఆ పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంటే కొద్ది సీట్లు తేడాతో చంద్రబాబు ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు. సాధారణంగా మొత్తం సీట్లలో 10వ వంతు సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అంటే 175 సీట్లకు 17 నుంచి 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఇక టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. కాబట్టి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అయితే ఇప్పటికే టీడీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. అంటే టీడీపీ బలం 19కి చేరుకుంది. ఇంకా ఒకరో ఇద్దరో చేజారితే ప్రతిపక్ష హోదా పోయే ఛాన్స్ ఉంది. పైగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రులు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు హోదా పోయే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. మామూలుగా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే చంద్రబాబు బలం తగ్గేది. కానీ జగన్ పెట్టిన ఓ కండిషన్ వల్ల చంద్రబాబు సేఫ్ అయినా ఆశ్చర్యపోన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను డైరెక్ట్గా పార్టీలో చేర్చుకోవడం లేదు. తమ పార్టీలో చేరేవారు పదవులకు రాజీనామా చేయాలని జగన్ ఎప్పుడో చెప్పేశారు. దీంతో ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పరోక్షంగా మద్దతు తీసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీని వీడిన 4 ఎమ్మెల్యేలు అదే చేశారు. ఇక వచ్చేవారు కూడా అదే చేస్తారు. అంటే వారు ఇంకా టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. కాబట్టి చంద్రబాబు హోదా అలాగే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. లేదా మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ పక్షాన్ని వైసీపీలో కలిపివేయాలి. అలా ఇప్పటిలో జరగడం కష్టం. మరి చూడాలి రానున్న రోజుల్లో చంద్రబాబు హోదా విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో.